సో మనం ఇప్పుడు మూడు బిందువులు ఇచ్చినప్పుడు వృత్తం యొక్క సమీకరణాన్ని ఎలా కనుక్కోవాలో చేద్దాము. 3, 4, 3, 2, 1, 4 ఈ బిందువుల గుండా పోయేటువంటి వృత్తం యొక్క సమీకరణాన్ని కనుక్కుందాం. సో ఈ మూడు బిందువులు గుండా పోయే వృత్త సమీకరణం ఎలా కనుక్కోవాలంటే ముందు వృత్తం యొక్క సాధారణ రూపం రాసుకుందాం. వృత్తం యొక్క సాధారణ రూపం ఏంటి? వృత్తం యొక్క సాధారణ రూపం ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0. ఇది వృత్తం యొక్క సాధారణ రూపం అవుతుంది. ఇప్పుడు మనం మొదటి బిందువుని తీసుకుందాం. మొదటి బిందువుని తీసుకొని ఇందులో ప్రతిక్షేపిద్దాం. ఓకేనా? 3, 4 తీసుకోండి. ఇది ఎక్స్, ఇది వై అనుకొని దీనిలో ప్రతిక్షేపిద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx. ఎక్స్ అంటే 3, 2fy, వై అంటే 4, ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 3² అంటే 9, 4² 16 ప్లస్ 6g ప్లస్ 8f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని రాసుకుందాం. ఎలా రాసుకుందామంటే 6g ప్లస్ 8f ప్లస్ సి, 16 ప్లస్ 9 25 ఈజ్ ఈక్వల్ టు కట్టువైపు వస్తే మైనస్ 25 అవుతుంది. దీన్ని మొదటి సమీకరణంగా తీసుకుందాం. ఓకేనా? అలానే రెండో బిందువుని తీసుకుందాము. 3, 2 అనే రెండో బిందువు తీసుకొని దాన్ని మళ్ళీ మన యొక్క ప్రామాణిక రూపంలో కనుక ప్రతిక్షేపిస్తే ఇంకొక సమీకరణం వస్తుంది. దీన్ని కూడా ఎక్స్వై అని పెట్టుకోండి. పైన ఎక్స్ స్క్వేర్ 3² ప్లస్ 4 2² 2gx అంటే 3, 2fy, వై అంటే 2, ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? 3² అంటే 9, 2² 4, 2g × 3 అంటే 6g ప్లస్ 4f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? ఇప్పుడు 6g ప్లస్ 4f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 4 13 కాబట్టి ఆ ఫిజిక్ ఈజ్ ఈక్వల్ టు 12 బికమ్ మైనస్, కాబట్టి మైనస్ 13 అవుతుంది. ఇది ఒక రెండవ సాధారణ సమీకరణం వచ్చింది. రెండు సమీకరణాలు వచ్చినాయి. అలానే మూడవ బిందువును కూడా తీసుకొని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. మూడవ బిందువు ఏంటి? 1, 4 కాబట్టి దీన్ని కూడా ఎక్స్వై ప్లేస్లో ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 4² ప్లస్ 2gx. ఎక్స్ అంటే 1 ప్లస్ 2fy, వై అంటే 4 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. 1 ప్లస్ 4² 16 ప్లస్ 2g ప్లస్ 8f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి 2g ప్లస్ 8f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 17 కదా. ప్లస్ 17ని మనం అటువైపు తీసుకెళ్దాం, మైనస్ 17 అవుతుంది. సో ఇప్పుడు మనకి మూడు సాధారణ సరళ రేఖలు వచ్చినాయి, ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ మూడు ఈక్వేషన్స్ని కనుక మనం సాల్వ్ చేస్తే విల్ గెట్ దట్ జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వస్తుంది. ఆ జీఎఫ్సీల్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనం వృత్తం యొక్క సాధారణ సమీకరణం వస్తుంది, వృత్త సమీకరణం వస్తుంది. ఓకేనా? నౌ ఏ రెండు సాధిద్దాం? ఫస్ట్ 1 and 2. సో ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ని సాధిద్దాం. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 6g ప్లస్ 8f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25. అట్లానే 6g ప్లస్ 4f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13. చేంజ్ ద సైన్స్, మైనస్ పెట్టుకోండి, ప్లస్ ఉన్న చోట మైనస్ పెట్టండి, ప్లస్ ఉన్న చోట మైనస్ పెట్టండి, మైనస్ ఉన్న చోట ప్లస్ పెట్టుకోండి. అప్పుడు ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతుంది. మొత్తం ఈక్వేషన్ కూడా మనకి జీఎఫ్లో వస్తుందన్నమాట. ఓకే, అలానే ప్లస్ 6g మైనస్ 6g కూడా క్యాన్సిల్ చేసుకోండి. సో 4f వచ్చింది. 4f ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? మైనస్ 12 వస్తుంది. 25 బిగ్గర్ నెంబర్ కాబట్టి ముందు మైనస్, కాబట్టి ఎఫ్ వాల్యూ ఎంత? మైనస్ 3. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఈ ఎఫ్ వాల్యూని మైనస్ 3 వచ్చింది. అలానే ఇప్పుడు మనం 2, 3 సమీకరణాలని సాధిద్దాము. 2, 3 సమీకరణాలను తీసుకోండి. తీసుకుంటే 2, 3 సమీకరణాల్లో 6g ప్లస్ 4f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13. అట్లానే థర్డ్ ఈక్వేషన్ కనుక తీసుకుంటే 2g ప్లస్ 8f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 17 వస్తుంది. ఓకేనా? అలానే ఇక్కడ మళ్ళీ మనం గుర్తులు మారుద్దాము. ప్లస్ ఉన్నప్పుడు మైనస్ పెట్టుకోండి, అలానే ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టేసుకుందాం. ఈ సిసి క్యాన్సిల్ అయిపోయింది. 6 మైనస్ 2 4g
minus 4f is equal to 17 minus 13, 4. కాబట్టి మనం కనుక 4ని కామన్ తీసుకుంటే ఏమవుతుంది, జీ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4, 4 4 క్యాన్సిల్ అయిపోతుంది, మీకు ఏమొస్తుంది, జీ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది వస్తుంది. సో ఇది థర్డ్ ఈక్వేషన్ కదా, దీన్ని ఫోర్త్ అని పెట్టుకోండి. ఆల్రెడీ మనకి ఎఫ్ వాల్యూ మైనస్ 3 వచ్చింది, ఆ మైనస్ 3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. జీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, జీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1, జీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3, జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో జీ వాల్యూ మైనస్ 2 వచ్చింది కదా, ఎఫ్ వాల్యూ మైనస్ 3, జీ వాల్యూ మైనస్ 2 వచ్చింది. ఈ ఎఫ్జీలని మనము మొదటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. మొదటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి సి విలువ వస్తుంది. ఎందులోనైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ప్రతిక్షేపించవచ్చు. ఈ మూడు సమీకరణాలు ఎందులో ప్రతిక్షేపించినా కానీ మనకి సి విలువ వస్తుంది. కాబట్టి మొదటి దాంట్లో ప్రతిక్షేపిద్దాం. వన్లో ఏం పెడదాం, జీ కామా ఎఫ్ విలువలని ప్రతిక్షేపిస్తే విలువల్ని కనుక ప్రతిక్షేపిస్తే అప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి చూడండి, 6g ప్లస్ 8f ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు మైనస్ 25. 6g అంటే ఎంత పెట్టుకోవాలి, మైనస్ 2. 8 ఎఫ్ అంటే మైనస్ 3 ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు మైనస్ 25. సో మల్టిప్లై చేయండి దీన్ని, మైనస్ 12 మైనస్ 24 ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు మైనస్ 25. సో 2 నెగిటివ్స్ కదా, ఎడిషన్ చేస్తే మైనస్ 36 ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు మైనస్ 25. సి ఇజ్ ఈక్వల్ మైనస్ 25 ప్లస్ 36, సో 11. సి విలువ 11 వచ్చింది, జీ విలువ మైనస్ 2 వచ్చింది, ఎఫ్ విలువ మైనస్ 3 వచ్చింది. ఈ జీఎఫ్సిలని మూడింటిని కూడా ఈ సాధారణ రూపంలో సబ్స్టిట్యూట్ చేద్దాము చూడండి. స్టార్లో కనుక ప్రతిక్షేపిస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జీ అంటే ఎంత వచ్చింది, జీ విలువ మైనస్ 2, ఎక్స్ ఎఫ్ విలువ ఎంత మైనస్ 3, వై ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది ఈ వృత్తానికి కావాల్సినటువంటి సమీకరణము, ఇదే మీకు వృత్త సమీకరణం అవుతుందన్నమాట. జీఎఫ్సి విలువలు వచ్చాక ఈ మూడు విలువల్ని కూడా మనం సాధారణ రూపంలో కనుక ప్రతిక్షేపిస్తే మీకు వృత్తానికి కావాల్సినటువంటి సమీకరణం వస్తుంది.